మొత్తానికి నువ్వు ధైర్యం చేసి వచ్చావు. అమ్మా, మా బాబాయ్ చూసేశాడు. అందరికీ చెప్పేలోపు నిన్ను కళ్యాణ్ని కలిపేసి గుళ్ళో పెళ్లి జరిపించేస్తాను. ఇప్పటికే నా ఫ్రెండ్స్ తాలిబొట్టుతో సహా అన్ని రెడీగా పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. దూపవుతుంది బావా, జర చెట్టు కింద ఆపరాదు, ఒక బోండం తాగుతా. దూపా? అదే దాహం అంటారు కదా. మరి బోండం తింటారు కదా, తాగడం ఏంటి? కొబ్బరి బోండం. కొబ్బరి బోండం బావా. అంత టైం లేదు, ముందు పెళ్లి జరిగిపోవాలి. ఊరుకో బావా, పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళెందుకు? పెళ్ళయిందా? ఎవరికి పెళ్ళయింది? నీకు నాకు బావా. ఏయ్, మెంటలం నెక్కిందా? పొట్టు జుట్టుదానా? ఏయ్, నువ్వెప్పుడొచ్చావు కారులోకి? అప్పుడే. అసలు కారు ఎప్పుడెక్కావు? అప్పుడే. అప్పు ఎక్కడుంది? అక్కడే ఉంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అప్పుని పిలిస్తే నువ్వొచ్చావేంటి? అప్పుకి పెళ్లి జరుగుతుంటే మీతో కలిసి కారులో ఎందుకొస్తుంది? అంటే అప్పు పెళ్లి మండపంలో ఉంది. ఇదంతా నీకెలా తెలుసు? ఎలా తెలుసంటే, నిన్ను నువ్వు మోసం చేసుకొని కళ్యాణ్ణి వదిలేసుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరూ సుఖంగా సంతోషంగా ఉండలేరు. నిన్ను నేను కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను, బయట కారాపుకొని వెయిట్ చేస్తూ ఉంటాను. జర జల్దీ పోనీ బావా. వసే 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 పిచ్చి, ఎంత పనిచేసావే! కష్టపడి అంతా ప్లాన్ చేస్తే లాస్ట్ మినిట్లో వచ్చి మొత్తం జడగొట్టేశావు. అవును, మీ ఫ్యామిలీలో ఈ ముసుగు కాన్సెప్ట్ బాగా కలిసి వచ్చినట్టుంది కదా. అవును, ఆ రోజు ముసుగేసుకుని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఈరోజు కూడా నేనే ముసుగేసుకుని అప్పు పెళ్లి జరిగేలా చేస్తున్నాను. నిన్ను నీకు ఏదో ఒకరోజు ముసుగేసి కర్ర తీసుకొని వీపు వాసిపోయేలా కొడతానే. ఏం చెయ్యాలరా దేవుడా? వచ్చే ఆక్షంతలు వెయ్యాలి. ఓ బండరాయి వేస్తాను, సరిపోద్ది. ఎవరి నెత్తిమీద? నీ నెత్తిమీద. చూడండి, నేను మీకు ముందే చెప్పేశాను, మీరా పెళ్ళి ఆపాలని చూస్తే నేను మిమ్మల్ని ఆపుతానని. తొందరగా పదండి, అక్కడ అప్పు పెళ్ళైపోతుంది, మనం కళ్ళారా చూడాలి. పదండి పదండి పదండి.